Hi friends, ఎలా ఉన్నారు? Welcome to business ideas in telugu by Siva Botcha YouTube channel. Friends, ఈ మధ్య కాలంలో చాలా కంపెనీలు టీ ఫ్రాంచైజీలు ఫుడ్ ఫ్రాంచైజీలు అందిస్తున్నాయి. ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి మధ్యతరగతి వ్యక్తులు ఈ ఫ్రాంచైజీలు తీసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. అది స్టార్ట్ చేసిన కొత్తలో బిజినెస్ బాగా జరిగి మంచి లాభాలు పొందారు. కానీ ఫ్రాంచైజీ ఇచ్చేవారి సంఖ్య పెరగడంతో ఫ్రాంచైజీలన్నీ పుట్టగొడుగుల్లా దగ్గరగా స్టార్ట్ అయ్యాయి. సో దీనివల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బిజినెస్ అనేది అందరికీ స్ప్లిట్ అవ్వడం మొదలైంది. సో ఆటోమేటిక్గా లాభాలు కూడా తగ్గిపోయాయి. ఇదే కాకుండా కొన్ని కొన్ని కంపెనీలు ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి కస్టమర్స్కి 2-3 నెలల తర్వాత సర్వీస్ ఇవ్వడం మానివేస్తున్నాయి. ఇంకా క్వాలిటీ రా మెటీరియల్స్ ఇంగ్రీడియంట్స్ ఇవ్వడం లేదు. సరైన మార్కెటింగ్ గైడెన్స్ ఇవ్వకుండా మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇంకా కొంతమంది బిజినెస్ జరగని లొకేషన్స్లో ఫ్రాంచైజీ ఓపెన్ చేసి నష్టపోతున్నారు. దీనివల్ల లక్షల్లో పెట్టుబడి లాస్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా టీ ఫ్రాంచైజీలు ఫుడ్ ఫ్రాంచైజీలు సరిగ్గా బిజినెస్ జరగక ఏం చేయాలో తెలియని అయోమయం పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే ఇటువంటి సమస్యల్లో మీరు ఉన్నారా? వీటిని అధిగమించి మీ ఫుడ్ టీ ఫ్రాంచైజీ బిజినెస్ని లాభాల బాట పట్టించాలని అనుకుంటున్నారా? అయితే మీకు ఎస్ఎఫ్సి ఫ్రాంచైజీ ఒక మంచి అవకాశం ఇస్తుంది. ఈ ఎస్ఎఫ్సి కంపెనీ టీ ఫ్రాంచైజీ ఫుడ్ ఫ్రాంచైజీస్ నడిపేవారి ఫైనాన్షియల్ కండిషన్ దృష్టిలో ఉంచుకొని అధిక లాభాపేక్ష లేకుండా లాభాల బాట పట్టే విధంగా మీ అవుట్లెట్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంది. ఇంకా కస్టమర్స్ ఎక్కువగా వచ్చేలా మీ మెనూలో కొత్త ఐటమ్స్ని యాడ్ చేసి లాభాల బాట పట్టే విధంగా మొత్తం మార్కెటింగ్ ట్రైనింగు, రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా మేనేజ్మెంట్ చేయాలి అనే వాటివన్నిటిపైన మీకు ఒక పూర్తి అవగాహన ఇస్తుంది. మీరు మీ ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజీని రన్ చేస్తూనే ప్రాఫిట్స్ పొందవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ అన్ని మెటీరియల్స్ అంటే ఫ్రిడ్జ్, డీ ఫ్రిడ్జ్, ఓవెన్, గ్యాస్ స్టవ్, అవసరమైన అన్ని రకాల పాత్రలు మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి అవుట్లెట్ని రీడిజైన్ చేయడానికి ఖర్చు ఎక్కువ ఏమీ అవ్వదు. బిజినెస్ లాస్ వస్తుందని అవుట్లెట్ క్లోజ్ చేసి లక్షల రూపాయలు లాస్ అయ్యే కంటే మరికొంచెం పెట్టుబడి పెట్టి మన అవుట్లెట్ని ఎస్ఎఫ్సి ప్రకారం రీడిజైన్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ పొందవచ్చు. సో మన చుట్టూ ఎన్ని ఫ్రాంచైజీల కాంపిటీషన్కి ఉన్నా మన బిజినెస్ మనకి జరుగుతుంది. అది ఎలా అంటే, స్పైసీ ఫుడ్ కోర్ట్ ఫ్రాంచైజీ తమ ఫ్రాంచైజీలో ఉండే మెనూ ఐటమ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలని మీకు క్లియర్గా ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ చాలా సింపుల్గా ఉంటుంది, ఇంకా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. ఈ మెనూ ఐటెంలో మనకి అన్ని రకాల చికెన్ ఐటమ్స్, పిజ్జా, బర్గర్, బేవరేజెస్ ఉంటాయి. అయితే ఈ రెసిపీస్ ప్రిపరేషన్ చాలా టేస్టీగా కస్టమర్స్కి పదే పదే వాటిని ఆర్డర్ చేసే విధంగా ఉంటాయి. సో ఈ ఎస్ఎఫ్సి కంపెనీ యొక్క ఫుడ్ కోర్ట్ ఫ్రాంచైజీలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి. మీరు కావాలంటే ఆల్రెడీ ఈ ఎస్ఎఫ్సి ఫ్రాంచైజీ ఓపెన్ చేసిన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడండి. కంపెనీ యొక్క సర్వీస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుంది అన్నీ లైవ్గా వెళ్ళి కూడా తెలుసుకోండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మాత్రమే మీరు కంపెనీతో ఈ బిజినెస్ డీల్ని మాట్లాడుకోండి. కంపెనీ వారే మీకు వాళ్ళ యొక్క ఫ్రాంచైజీలు ఎక్కడెక్కడ ఇచ్చారో, వాళ్ళ ఫోన్ నెంబర్స్, అడ్రస్సెస్ కావాలంటే ఇస్తారు. ఒకసారి కాల్ చేసి తెలుసుకోండి. సో మీరు కనుక లాస్ట్లో ఉన్నటువంటి ఈ ఫుడ్ ఫ్రాంచైజీని లాభాల బాట పట్టించాలనుకుంటే స్పైసీ ఫుడ్ కోర్ట్ కంపెనీని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్స్ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఫోన్ నెంబర్స్, అడ్రస్ కూడా ఇచ్చాము. కాల్ చేసి మరిన్ని తెలుసుకోండి, మీ బిజినెస్ని సరిచేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.